గ్రేటర్ ఎన్నికల ఫలితాలు కేసీఆర్ కు చెంపపెట్టన్నారు బీజేపీ మానిఫెస్టో కమిటీ చైర్మన్ వివేక్ వెంకటస్వామి కేసీఆర్ కు ప్రజలు గుణపాఠం చెప్పారన్నారు టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ విఫలమయ్యారన్నారు 2023 ఎన్నికలకు ఇది రెఫరెండం అన్నారు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయమంటున్న వివేక్ వెంకటస్వామి తో శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్ మాజీ ఎంపీ బీజేపీ కోరుకుంటే సభ్యులు ఉన్నారు వివేక్ వెంకట సార్ సార్ మాట్లాడదాం సార్ ఈ విజయాన్ని ఎట్లా చూస్తారు సో టిఆర్ఎస్ పార్టీ మీద ప్రజల వ్యతిరేకత ఉందని అనుకోవచ్చు అంటారు ఈ ఎలక్షన్ రిజల్ట్స్ కేవలం కేసీఆర్ అవినీతి పాలన ఏదైతే ఈ నియంతృత్వ పాలన చేస్తున్నారో ప్రజలలో ఒక కక్ష కట్టి ఈసారి 99 సీట్ల నుంచి 55 సీట్లు అంటే సుమారు 44 సీట్లు అంటే 50% వరకు ఓడిపోయినారు కేటీఆర్ గారి లీడర్షిప్ లో అంటే ప్రజలు ఒక తీర్మానం ఈ ముఖ్యమంత్రి ఏదైతే అవినీతి పాలన చేస్తున్నాడో నియంతృత్వ పాలన అబద్ధాలు ఏదైతే అబద్ధాలు చెప్పి డబుల్ బెడ్రూమ్ ఇల్లు అని చెప్పి కరోనా టైంలో వరదల టైంలో స్వామాతో సొయ్యి లేకుండా పడుకొని ప్రజలను ఏదైతే మాయాజలంలో నడిపిస్తున్నాడో అది ఇంకా కథమైపోయింది ప్రజలు ఈ తీర్మానంతో బీజేపీ పైన ఏదైతే మా మేనిఫెస్టోలో పెట్టామో మంచి అభివృద్ధి కార్యక్రమాలు ఇవన్నీ కూడా చూసి ప్రజలు బీజేపీని ఓట్ చేయడం జరిగింది మేము ప్రజలకు విశ్వాసం ఇస్తున్నాము మేము బీజేపీ తరపు నుంచి ఏదైతే వాగ్దానం చేసినామో అది కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి డెఫినెట్లీ హైదరాబాద్ని డెవలప్ చేస్తాం ఈ ఎలక్షన్ తీర్మానము ఈ కేటీఆర్ ప్రత్యేకంగా మొన్న దుబ్బాకలో ఓడిపోవడము పార్లమెంట్లో ఓడిపోవడము ఇప్పుడు 44 సీట్లు ఓడిపోవడము ఇది వారి లీడర్షిప్ మీద ఒక పెద్ద అనుమానం అన్నమాట టిఆర్ఎస్ కార్యకర్తలలో ఒక అనుమానం వచ్చింది ఈయన నిజంగా లీడరా నడిపిస్తాడా నడిపించగలుగుతాడా టిఆర్ఎస్ అని చెప్పి ఒక అనుమానం వచ్చింది ఆయన డెఫినెట్లీ ఏదైతే ఓడిపోయినారో ఆయన బాధ్యత వహించి తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి కేసీఆర్ కేటీఆర్ ఈ రిజల్ట్ ఎట్లా చూస్తారు బీజేపీ రాష్ట్రంలో లేదని కేటీఆర్ కేసీఆర్ అన్నారు సో ఎట్లా చూస్తారు ఆయన కామెంట్స్ ప్రజల రిజల్ట్ 50 సీట్లు సుమారు గెలిచింది బీజేపీ అంటే ప్రజలు వారి పైన అభిమానము వారి పైన భరోసా ఏదైతే ఉన్నదో ప్రజలకు అది కేసీఆర్ కేటీఆర్ కు ఒక చెంపదెబ్బ ఏదైతే కొట్టాలో ప్రజలు వారి ఈ రిజల్ట్స్ చెంపదెబ్బ కొట్టడం జరిగింది 2023కి ప్రిపరేషన్ అనుకోవచ్చా ఈ రిజల్ట్ ని 100% 2023 ఫస్ట్ నాగార్జున సాగర్ లో ఓడిస్తాము తర్వాత 2023 లో బీజేపీ ప్రభుత్వం డెఫినెట్లీ తెలంగాణలో రాబోతుంది బీజేపీ నాయకులంతా కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు అనుకున్నటువంటి ఫలితాలు సాధించాం మా వైపు ప్రజలు ఉన్నారు ప్రజల మద్దతు ఉంది అనేటువంటి అభిప్రాయాన్ని బీజేపీ నాయకులు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఈ ప్రశ్నకు బీజేపీ రాష్ట్ర